వెల్కమ్ టు పజర్ కుక్కర్ అఫీషియల్. ఈరోజు అటుకులతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అరటికాయని తీసుకుని చక్రాలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బాగా పండిందైతే మనము స్పూన్తో మెదిపినప్పుడు తొందరగా స్మాష్ అవుతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుందాం. తేనె వేసిన తర్వాత స్పూన్తో ముక్కలన్నిటిని మెత్తగా చేసుకుందాం. ఈ విధంగా స్పూన్తో అంటూ ఉంటే కొంచెం సేపటికి మెత్తగా అవుతాయి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక కప్పు తీసుకుందాం. ముందుగా వేరొక అరటికాయని తీసుకొని సన్నటి ముక్కలుగా చేసి వేసుకుందాం. ఇలా అరటికాయ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుందాం. ఇలా తేనె వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అటుకులు వేసుకుందాం. ఇలా అటుకులు కూడా వేసిన తర్వాత 2 ద్రాక్ష వేసుకుందాం. చూసారు కదా, లేయర్ లేయర్గా వస్తుంది. 2 ద్రాక్ష 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు కాచిన పాలు పోసుకుందాం కొంచెం. మరలా వీటి మీద మనం ముందుగానే చేసి పెట్టుకున్న అరటికాయ ప్యూరీని వేసుకుందాం. ఇలా మనం మొత్తం చేసి పెట్టుకున్న దాన్ని వేసుకోవాలి. స్పూన్తో సర్వ్ చేసుకుంటే మనం తినేటప్పుడు లేయర్ లేయర్గా బాగుంటుంది. చూసారు కదా, మొత్తం వేసుకున్నాం. ఇప్పుడు మరలా 2 టేబుల్ స్పూన్ల అటుకులు వేసుకుందాం. ఇలా అటుకులు వేసిన తర్వాత బాదం పప్పుల్ని సన్నగా తరిగి వేసుకుందాం. ఇవి 1 టేబుల్ స్పూన్. వీటిని కూడా స్పూన్తో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా పాలు పోసుకుందాం. మరలా అటుకులు వేసుకుందాం. ఇలా లేయర్ లేయర్లుగా వేసుకుంటే మనం తినేటప్పుడు చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇలా అటుకులు వేసిన తర్వాత కొంచెం పాలు పోసుకుందాం. చూసారు కదా, మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తింటే బాగుంటుంది. చూసారు కదా, లేయర్ లేయర్లుగా కనిపిస్తుంది. మనం స్పూన్తో తీసుకొని తినేటప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తం చక్కగా తెలుస్తుంది. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద
డిస్క్రిప్షన్లో చూడవచ్చు, అలాగే కామెంట్స్ కూడా పెట్టచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.